హలో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8 గ్రాండ్ లాంచ్ జరిగిపోయింది. నిన్న గ్రాండ్ లాంచ్లో నాగ్ సార్ దేవరాజ్ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చారు. చాలా బాగా గ్రాండ్ లాంచ్ జరిగింది. నిన్న జరిగిన గ్రాండ్ లాంచ్ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ అందరూ కూడా చాలా తెలివిగా నాగ్ సార్ అడిగే ప్రశ్నలకి చాలా తెలివిగా జవాబు చెప్పారు. నిన్న విష్ణుప్రియ తన పేరుతో ఉన్న అబ్బాయిని ప్రశ్నలు అడిగారు నాగ్ సార్. అవి తెలియని ప్రశ్నలేగా చిన్నపిల్లలు కూడా జవాబులు చెప్తారు. అక్కడ విష్ణుప్రియ చాలా టాలెంటెడ్ పర్సన్, ఎన్నో షోస్ చేసింది, యాంకరింగ్ చేసింది, చాలా తెలివిగా మాట్లాడే పర్సను విష్ణుప్రియ. ఆన్సర్ తెలియదా? తెలుసు. తెలియకుండా కూడా తెలియనట్టుగా ప్రవర్తించారు. అంటే అక్కడ తెలిసినా చెప్పారనుకో, ఎందుకులే, అక్కడ నాగ్ సార్ని హైలైట్ చేయాలి కదా అన్నట్టు తెలిసినా తెలియనట్టు చెప్పారు. వాళ్ళల్లో ఒక ప్రశ్నకి తన పేరు చెప్పాడు కానీ ఆ విష్ణుప్రియ అయితే ఏం మాట్లాడలేదు. తెలియనట్టు అమాయకంగా నిలబడిపోయింది. చాలా తెలివిగా విష్ణుప్రియ తెలుసు. ఆ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా నిఖిల్ కానివ్వండి, విష్ణుప్రియ కానివ్వండి, ప్రేరణ కానివ్వండి, సోనీ కానీ, భాష శేఖర భాష కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్. ఈసారి సామాన్యుడైన వ్యక్తి లేడు. అందరూ సెలబ్రిటీలు, ఎవరి కాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది తయారుగా ఉన్నవాళ్ళే. వీళ్ళల్లో మనం మాట్లాడుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నాగమణికంట మాత్రమే. నాగమణికంట గురించి ఎందుకు మాట్లాడుకోవాలి మేడం అంటారా? నాగమణికంట అని చూస్తే మీకు ఎవరు గుర్తొచ్చారు? నిన్న సిచ్యువేషన్లో పల్లవ ప్రశాంత్ గుర్తు రాలేదా? ఎవరు గుర్తొచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు గుర్తొస్తాడు, ఏ విధంగా గుర్తొస్తాడు, ఏ విషయంలో గుర్తొస్తాడు అంటే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వారం అయిపోయిన తర్వాత టార్గెట్ పల్లవ ప్రశాంత్ అయ్యాడు. మిగిలిన వాళ్ళందరూ సెలబ్రిటీలుగా ఉన్నారు. తనకి తన వెంటబడుతూ ఉన్న అమ్మాయి కూడా రివర్స్ అయ్యింది. పల్లవ ప్రశాంత్ తను టార్గెట్ చేసి 10 మంది మూకుమ్మడిగా నామినేట్ చేశారు. నామినేట్ చేసి తను చెప్తున్నది కూడా వినిపించుకోకుండా వాళ్ళే ఏదేదో రీజన్లో చెప్పేశారు. అప్పుడు పల్లవ ప్రశాంత్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది సింపతి రేజ్ అయ్యి. నిన్నటి జరిగిన సిచ్యువేషన్లో దానికి దీనికి సంబంధం ఏంటంటారా? నిన్న ఏం జరిగిందంటే, అనిల్ రావుపూడి గారు లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ నేను తీసుకెళ్ళాలి, ఎప్పుడు కూడా లాస్ట్లో వచ్చి ఒక పర్సన్ తీసుకెళ్ళేవాడిని, ఇప్పుడు ముందే వచ్చి ఒక పర్సన్ తీసుకెళ్తున్నాను అన్నప్పుడు విష్ణుప్రియకి అది ఫ్రాంక్ అని అర్థమైంది. కానీ అనిల్ రావుపూడి గారు సీరియస్గా ఉండేటప్పుడు విష్ణుప్రియ కూడా సైలెంట్ అయింది. ఇక్కడ ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు మీరు ఓటేయండి అని అంటే, నాగమణికంటకి 5 ఓట్లు పడినాయి, ఆయన అక్కడ ఉండటానికి అనర్హుడు అని. ఇక్కడ నాగమణికంట సరే తీసుకెళ్ళేటప్పుడు పాపం బాధేసింది. మనుషులం కదా, అరే ఎప్పుడే తీసుకెళ్తున్నారు ఏంటి అనేది మనకు బాధేసింది. నాగమణికంట కూడా బాధపడ్డాడు, ఎందుకంటే తన ఏవి చూస్తే అంత సింపతి రేజ్ అయ్యేవి. చాలా బాధపడ్డాం మనం. బాధపడినా కానీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏమన్నాడు, ఒక నీకు ఏ ఎవరు ఫ్యాన్స్ నువ్వు అని అంటే, నాకు నేనే ఫ్యాన్ అన్నాడు. అనకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే అప్పటి వరకు జనంలో ఉండే సింపతి అంతా కూడా పోయింది నాగమణికంట మీద. ఇక్కడ నేను సిచ్యువేషన్లో పల్లవ ప్రశాంత్ని ఎలా టార్గెట్ చేసి ఇక్కడ నాగమణికంటను కూడా అలాగే టార్గెట్ చేశారు 5 కూడా. నాగమణికంటని ఎందుకు టార్గెట్ చేశారంటే, వీళ్ళందరూ కూడా బయట కొద్ది గొప్ప తెలిసిన పర్సన్స్, ఒకరికొకరికి తెలుసు. వీళ్ళకి ఎవరెవరికి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు, ఎవరెవరికి ఎంత ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని వచ్చారో తెలుసు. వీళ్ళల్లో నాగమణికంటకొక్కడే ఫాలోయింగ్ తక్కువ ఉంది, ప్లాట్ఫామ్ తక్కువ ఉంది, ఎవరికి తెలియని పర్సన్. పోయినసారి ప్రిన్స్ ఎవరైతే ఎవరికి ఎలా అయితే తెలియడో, తల్లి సెంటిమెంట్ ఉందో నాగమణికంట కూడా సేమ్ తల్లి సెంటిమెంట్. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళమ్మ స్వెటర్ ఇచ్చి పంపించారు. తల్లి సెంటిమెంటు ఖచ్చితంగా నాగమణికంటకు ఉంది, ఎవరికి తెలియని పర్సన్.
ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళందరిలో తక్కువ కనపడింది నాగమణికంట, కాబట్టి నాగమణికంటని టార్గెట్ చేసి బయటకు పంపించడానికి ఓట్లు వేశారు ఐదుగురు. బయటికి వెళ్ళి అనిల్ రావుపూడి గారు తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి వదిలేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, నిఖిల్ దగ్గర బాధపడుతుంటాడు నాగమణికంట, ఆదిత్య నాకు ఓటేస్తూ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు, నాకు ఆ బిహేవియర్ నచ్చలేదని మాట్లాడాడు. కానీ నాగమణికంట ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మాట్లాడకూడదు, తనకి పల్లవ ప్రశాంత్ లాగా సింపతి రేజ్ అవ్వాలన్నా ఆడియన్స్లోకి వెళ్ళాలన్నా ఇప్పుడు రేజ్ అవ్వకుండా ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత రేజ్ అయినట్టు బాగుండేది, అప్పుడున్న సింపతి అంతా కూడా పోయినట్టు అయింది. అయినా నాగమణికంటకి మరి మరో పల్లవ ప్రశాంత్ అవుతాడేమో మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆదిత్య అన్ని సీజన్లు చూశాను నేను, ఎలా ఆడారు అంత నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే మిగిలిన వాళ్ళు చూడలేదు, అందరూ చూశారు, అన్ని సీజన్లు ఫాలో అయ్యారు, ఎలా ఉంటే ఇక్కడ ఉండగలం అనేది అందరూ ఆలోచించుకొని ఒక గోల్ అనేది పెట్టుకొని వచ్చారు, ఎలా ప్రవర్తించాలనేది అనుకొని వచ్చారు. కానీ దీంట్లో నాగమణికంటనే వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా డెఫినెట్గా అదే జరుగుద్ది. కానీ నాగమణికంట తెలివిగా సింపతి గెయిన్ చేసుకుంటూ అది ఎప్పుడు వాడాలనేది వాడితే బాగుంటుంది. తొందరపడిపోయి నాకు నేనే ఫ్యాన్ని అని తొందరపడిపోయి మాట్లాడితే ఇక్కడ ఆడియన్స్ ఉంది, ఏంటో వచ్చి రాగతాలకి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఆడియన్స్కి. సింపతి అనేది స్లోగా క్రియేట్ అవ్వాలి, కానీ ఒక్కసారిగా క్రియేట్ అవ్వకూడదు. ఆడియన్స్కి స్లోగా చేరాలి, అప్పుడు ఆ పర్సన్ని గుర్తుపెట్టుకుంటారు. అది మన మణికంట కొంచెం ఆలోచన చేసుకొని ఆ సింపతి గెయిన్ అనేది ఎప్పుడు వాడుకోవాలో ఎలా వాడుకోవాలనేది తెలివిగా ప్రవర్తించగలిగితే ఉంటాడు. అయితే మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఫస్ట్ వీక్ పలానోడు వెళ్తాడరా, పలానా అమ్మాయి వెళ్తుందిరా అని చెప్పడానికి ఛాన్సే లేదు. పోయినసారి చెప్పుకున్నాం ఈడు వెళ్ళిపోతాడరా బాబు అని, ఇప్పుడు అది చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అందరూ కూడా చాలా స్టేబుల్గా తెలివిగా కర్ర ఎరగకుండా పాము జారకుండా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడటం కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఎవరిని కూడా మనం గెస్ చేయలేం, అప్పటికప్పుడు వాళ్ళ ప్రవర్తన తీరుని బట్టి గెస్ చేయగలమేమో, కానీ ఓటింగ్ని బట్టి ఇప్పటికిప్పుడు మనం వాళ్ళని గెస్ చేయటం సాధ్యం కాదు. అంత తెలివిగా ఉన్నారు అందరూ, అందరూ కూడా సెలబ్రిటీలే, అందరూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొచ్చిన వాళ్ళే. కాబట్టి చూద్దాం ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో, వాళ్ళ ఆటలను బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. కాబట్టి మీకేమనిపించింది నిన్న గ్రాండ్ లాంచ్ నాగమణికంట తీరు మీకేమనిపించింది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నాకు సార్ చెప్పినట్టు అంతా కొత్త కొత్తగానే ఉంది, లోపల కలర్ఫుల్గా బిగ్ బాస్ హౌస్ కూడా చాలా బాగా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ కెప్టెన్ లేని హౌస్ని మనం చూడబోతున్నాం. కెప్టెన్ అనేవాడు ఉండరని నిన్న నాకు సార్ చెప్పారు. రెండవది వచ్చి ఫుడ్ కూడా వాళ్ళకు వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళు వాడి గెలుచుకోవాలన్నమాట. ఏది కూడా అక్కడ ఊరక రాదు, వాళ్ళు కష్టపడి ఆటలాడి గెలుచుకోవాలి ఫుడ్ కూడా. మూడోది వచ్చి ప్రైజ్ మనీ కూడా నిన్న జీరో చూపించారు మనకి. ఆ జీరో చూపించిన కారణం ఏంటంటే ఆ ప్రైజ్ మనీ కూడా వాళ్ళు ఆటలాడి కొంత గ్యాదర్ చేసుకొని ప్రైజ్ మనీ ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రైజ్ మనీ అనేది కూడా అక్కడ చూపించలేదు మనకి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఊరకే రాదు, కష్టపడాలి, అంటే వాళ్ళు గేమ్లు ఆడాలి, ఫుడ్ గెలుచుకోవాలి, కెప్టెన్ లేని హౌస్ చూస్తాం మనం, ప్రైజ్ మనీ కూడా వాళ్ళే సంపాదించి పెట్టుకోవాలన్నమాట. ఇది కొత్తగా ఉంది. మరి ముందు ఏం జరగబోతుందో బిగ్ బాస్ హౌస్లో, మరి ఎవరెవరు ఎలా ఆడబోతున్నారు అనేది మనం చూద్దాం. ప్రోమో కూడా రిలీజ్ అయింది, నెక్స్ట్ వీడియోలో ప్రోమో గురించి కూడా మనం చేద్దాము. మొత్తానికి కెప్టెన్ లేని బిగ్ బాస్ 8 హౌస్ మనం చూడబోతున్నాము.